हेलो फ्रेंड्स, ఈరోజు మనం డిఎస్సి పోస్టుల గురించి మాట్లాడుకుందాం. సో డిఎస్సి లో చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారంటే మీరు 10,000 మందికి పైగా టీచర్లుగా పదోన్నతి. సో డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ, హెచ్ ఎంఎల్గా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయడం అయితే జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే, సో టీచర్ల పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈఓలు, 36 డిప్యూటీ డిఈఓలు పోస్టులు వచ్చాయన్నమాట. సో 2,300 మంది టీచర్లకు సబ్జెక్టు మార్పు అవకాశం. సో 22,000 సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్. సో న్యాయ వివాదాలకు తావు లేకుండా అందరికీ మేలు. సో సెప్టెంబర్లో పదోన్నతులు, తర్వాత టీచర్లు బదిలీలు. సో ఇక్కడ మీరు చూసారంటే, సో 22,000 కళను అయితే నిజం చేయడం జరిగిందంట. సో ఇక్కడ 2,300 మంది టీచర్లు సబ్జెక్టులు, అంటే వాళ్ళు సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీష్ కానీ చెప్తున్నట్టు వాళ్ళు మార్చుకోవచ్చు దేనికైనా, అది కాకుండా మిగతా సబ్జెక్ట్స్కి. సో దీంట్లో ఇంకా డీటెయిల్స్కి వెళ్దాం. సో రాష్ట్రంలో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించనుంది. సో పదోన్నతులు, బదిలీలు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో టీచర్లు మెయిల్ చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఇక్కడ మీరు చూసారంటే 10,000 మందికి పైగా టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారులుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్ సిద్ధం చేశారు. సో 7,000కు పైగా ఎస్టీలకు ఎస్ఏలుగా పదోన్నతి. సో 22,000 కల సాకారం అయిందనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ప్రమోషన్ అంటారు కదా, సో స్కూల్లో కానీ ఇక్కడ మీరు చూసారండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రమోషన్స్ చాలా లేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసిన టీడీపీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అక్కడ 10 ఇయర్స్ వర్క్ చేస్తున్నా మనకైతే ప్రమోషన్స్ అయితే ఉండవు. సో ఈ ప్రభుత్వం అయితే మనకు చేసింది చాలా మంచిదనే చెప్పాలి. సో 10,000 మందికి పైగా టీచర్లకు పదోన్నతి. సో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి ఫౌండేషన్ స్కూల్గా తీర్చిదిద్దింది. మీరు చూసుకుంటే 3 నుంచి 5 తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాల పిల్లలకు హై స్కూల్ సబ్జెక్టుల వారిగా బోధనకు చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా స్కూళ్ళ మ్యాపింగ్ చేపట్టింది. సో ఇంక మీరు చూసారంటే అదనంగా 36 డిప్యూటీ ఈఓలు పోస్టులు. సో పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈఓ పోస్టులు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసారంటే డీటెయిల్గా మీకు కనిపిస్తుంది కదా. సో మనకైతే ఈ టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రేపు రానుంది. సో చాలా టెన్షన్గా ఉంటారు అందరూ. సో ఇంక డిఎస్సీ మెగా డిఎస్సీ పెడతామని చెప్పిన వరకు పెట్టలేదు, కానీ ఇదే 22,000 కళ అని చెప్పి ఇది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే ముట్టడి కట్టడి అన్నమాట. సో అండగా ఉన్న జగన్ ఇలా అడ్డంగా తయారయ్యాడు అని చెప్పి రాళ్ళు అయితే జరపడం జరుగుతుంది. దీని తర్వాత మీరు పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అణచివేతలో సర్కారు విజయం. సో ఇక్కడ మీరు చూసారంటే అణచివేత అంట ఎవరు అణచివేశారు, సీఎం ఉద్యోగంలో ముట్టడి కట్టడి చేయడంతో సర్కారు విజయమైంది. వాహనాలు దొరలకుండా చేయడం, ఇంటింటికి పెళ్ళి నోటీసులు ఇవ్వడం, అంటే ఇంటింటికి వెళ్ళి పెళ్ళి కాదండి వెళ్ళి, సో కేసులు పెట్టడం, చివరికి అరెస్టులు కూడా దిగడం ఉన్న స్థాయి అధికారులతో రంగంలోకి. సో ఈ విధంగా అయితే మనకైతే బెదిరించడం ఎక్కువైంది. సో ఇంకోటి చూస్తే మీరు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల తేదీలు ఇవే. సో మనకైతే ఏపీపీఎస్సీ అని ఎగ్జామ్ అయితే రిలీజ్ అయింది. సో పరీక్షల తేదీలు ఎప్పుడనేది క్లారిటీగా చూసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.